దేశీయ అతిపెద్ద బ్యాంకు ఎస్బీఐలో మీకు అకౌంట్ ఉందా? లేదంటే ఇతర బ్యాంకుల్లో అయినా ఖాతా కలిగి ఉన్నారా? అయితే మీరు ఖచ్చితంగా ఒక విషయం తెలుసుకోవాలి. పాన్ కార్డును ఆధార్ కార్డుతో లింక్ చేసుకోవాలి, లేదంటే పాన్ కార్డు చెల్లుబాటు కాదు. ఆదాయపు పన్ను శాఖ ఈ విషయాన్ని వెల్లడించింది. అలాగే పాన్ ఆధార్ లింక్ అనుసంధానానికి సెప్టెంబర్ 30 వరకు గడువు పొడిగించారు. ఈ నేపథ్యంలోనే ఎస్బీఐ కూడా కస్టమర్లను పాన్ ఆధార్ లింక్ చేసుకోవాలని కోరుతోంది. అప్పుడే నిరంతరాయంగా బ్యాంకింగ్ సేవలు పొందొచ్చని పేర్కొంటోంది. ఒకవేళ పాన్ ఆధార్ లింక్ చేసుకోకపోతే పాన్ కార్డు చెల్లుబాటు కాదు. దీంతో అవసరమైన లావాదేవీలకు పాన్ కార్డు అందించలేని పరిస్థితి వస్తుంది. దీంతో ఆ లావాదేవీలు నిర్వహించడం కుదరదు. దీంతో బ్యాంకు కస్టమర్లపై ప్రతికూల ప్రభావం పడుతుంది. బ్యాంకుకు వెళ్ళి ఒక రోజులో 50,000 పైగా డబ్బులు డిపాజిట్ చేయాలంటే ఖచ్చితంగా పాన్ కార్డు కావాలి. యాభై వేలకు పైన విలువైన లావాదేవీలను నిర్వహించాలన్నా పాన్ నెంబర్ ఖచ్చితంగా కావాల్సిందే. అందువల్ల మీరు వెంటనే పాన్ కార్డును ఆధార్ కార్డుతో లింక్ చేసుకోండి. మరోవైపు ఎస్బీఐ తన కస్టమర్లను హెచ్చరిస్తోంది. మోసగాళ్లతో జాగ్రత్తగా ఉండాలని సూచిస్తోంది. కేవైసీ మోసాలు నిజమేనని పేర్కొంటోంది. అందువల్ల బ్యాంకు ఖాతాదారులు అప్రమత్తంగా ఉండాలని కోరుతోంది. కేవైసీ మోసం నిజం. దేశవ్యాప్తంగా ఇలాంటి మోసాలు జరుగుతున్నాయి. మోసగాళ్లు మీ వ్యక్తిగత వివరాలను పొందడానికి బ్యాంకు లేదా కంపెనీ ప్రతినిధిగా నటిస్తూ మోసపూరిత మెసేజ్లు పంపుతారు. ఇటువంటి సైబర్ క్రైమ్లను ఇక్కడ నివేదించండి అంటూ ఎస్బీఐ ట్వీట్ చేసింది. అలాగే ఎస్బీఐ ఇలాంటి మోసాల బారిన పడకుండా ఏ లింక్ మీద అయినా క్లిక్ చేయడానికి ముందు 1-2 సార్లు ఆలోచించాలని సూచించింది. కేవైసీ అప్డేట్ చేసుకోవాలంటూ బ్యాంకు ఎప్పటికీ లింక్స్ పంపదని, మొబైల్ నెంబర్ సహా ఇతర వ్యక్తిగత వివరాలను ఎవరికీ చెప్పొద్దంటోంది.